Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గంటకు చంద్రబాబు ఇలా ఝలకిస్తారా? టీడీపీలో ఇప్పుడు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో టీడీపీ ఆలోచనలకు ఈరోజు జరుగుతున్న పరిణామాలకు చాలా తేడా ఉందని అంటున్నారు. ఇక అధినేత చంద్రబాబులో కూడా భారీ మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఆయన ఈసారి ఖచ్చితంగా నమ్మేది విధేయులనే అని అంటున్నారు. గతంలోలా ఎవరడిగినా కరిగిపోయి అన్నీ మర్చిపోయి టికెట్లు అంత ఈజీగా ఇచ్చే సీన్ అయితే లేదు అనే అంటున్నారు. ఇదిలా ఉండగా ఈసారి ఎంత పెద్దవారైనా కూడా చంద్రబాబు మార్క్ టెస్టుల్లో విజేతలు కాకపోతే మాత్రం టికెట్ దక్కడం కష్టమే అంటున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికలలో అక్కడ నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దాని మీద క్లారిటీ అయితే లేదు అని చెబుతున్నారు. మరోవైపు అక్కడ టీడీపీ పోటీకి వేరే వారిని చూస్తోందని టాక్ అయితే ఉంది. ఆ వేరే వారు ఎవరో కాదు, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజట. ఆయన ఈ మధ్యనే తాను బీజేపీలోనే ఉంటాను అని గట్టిగా చెప్పారు. కానీ దానిని ఎవరూ అంతగా నమ్మడం లేదు. రాజకీయాలలో ఇవన్నీ మామూలే అని కూడా అంటున్నారు. ఇక విష్ణుకుమార్ రాజు విషయానికి వస్తే గత ఎన్నికల్లోనే ఆయన టీడీపీ నుంచి ఉత్తరం నుంచి పోటీ చేయడానికి ట్రై చేశారని చెబుతారు. చివరి నిమిషంలో మార్పుల వల్ల అక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. దాంతో రాజుగారు బీజేపీ నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. ఈసారి ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. దాంతో ఆయన టీడీపీలో చేరి టికెట్ సంపాదిస్తారు అని అంటున్నారు. ఆయనకు ఉత్తరాన బాగానే పట్టుంది, కానీ సరైన పార్టీ అండ లేకపోతే గెలవలేరు. అలాగే టీడీపీకి మంచి క్యాడర్ అయితే ఉంది, కానీ లీడర్లు గట్టివారు లేరు. దాంతో రాజుగారికి కండువా కప్పేసి టీడీపీ తరఫున నిలబెడతారన్న ప్రచారమైతే సాగుతోంది. ఇక గంట వేరే సీటు నుంచి పోటీ చేయాల్సిందే అంటున్నారు. ఇప్పుడు గంట టీడీపీలో మళ్ళీ యాక్టివ్గా ఉంటున్నారు. అయితే అధినాయకత్వం మాత్రం ఇంకా ఆయన వైఖరి మీద పూర్తి నమ్మకం వ్యక్తం చేయడం లేదు అంటున్నారు. గంట టీడీపీలోనే చివరి వరకు కొనసాగితే అప్పుడు పరిస్థితులను బట్టి ఆయనకు ఎంపీగానో లేక ఎమ్మెల్యేగానో టికెట్ ఇచ్చే విషయం పరిశీలిస్తారంటున్నారు. మొత్తానికి గంట వంటి సీనియర్ సిట్టింగ్గా ఉండగానే పక్క పార్టీ వైపు టీడీపీ చూస్తోందంటే మాజీ మంత్రి మీద నమ్మకం లేదా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోందట. చూడాలి మరి ఉత్తరం ఎవరి చేతిలో టికెట్ దక్షిణం పెడుతుందో.